ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు నేను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం టమోటా సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం ఈ టమోటా అనేది మనందరికీ తెలుసు మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసేటువంటి కూరగాయ పంట ఈ టమోటా పంటని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వేసవి పంటగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది దీనికి కారణంగా చూసినట్లయితే ఈ టమోటా పంట అనేది ఉష్ణోగ్రతలు పగట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అదేవిధంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ టమోటా పంటలో పూత రావటం జరుగుతుంది కానీ పిండి తయారు కాదు అంటే పాలినేషన్ జరగటం అనేది ఉండదు అన్నమాట దానివల్ల ఈ ప ఈ పంటను మనం వేసవి పంటగా సాగు చేసుకోవాలనుకున్నప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అటువంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని పలమనేరు మదనపల్లి అదేవిధంగా ఈ మన విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వేసవి పంటగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పంట సాగుకి అనుకూలమైన నేలలు కానీ చూసినట్లయితే ఈ నేల యొక్క ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండాలి అదేవిధంగా లవణ సాంద్రత అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఒకటి పాయింట్ ఐదు డిఎస్ఎం కన్నా తక్కువగా ఉంటే మంచిది అదేవిధంగా సాగు సాగు నీటికో నీరు కూడా మంచి నాణ్యమైనది ఉండాలి ఈ సాగునీటి యొక్క నాణ్యత కానీ చూసుకున్నట్లయితే దాని యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఒకటి డిఎస్ఎం కన్నా కూడా తక్కువ ఉండి అదేవిధంగా ఈ ఉదజని సూచిక అనేది ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు మధ్యలో ఉన్నట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది ఈ నేలల్లో ఇసుక గర ఎర్రగరపు నేలలు కొద్దిగా ఇసుక ప ఇసుక పొర ఉన్న నేలలు అదేవిధంగా బరువైన బంక నేలలు అన్ని రకాల నేలల్లో కూడా మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ నేలలోంచి మురుగునీరు పోయే సౌకర్యం అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది తర్వాత రకాలకు విషయానికి వచ్చినట్లయితే ఈ టమోటా అనేది ప్రాసెసింగ్కి వెళ్ళే రకాలు వేరేగా ఉంటాయి అదేవిధంగా మనకి లోకల్ మార్కెట్కి అమ్ముకునేటువంటి ఆ రకాలు వేరేగా ఉంటాయి ఈ మన లోకల్ మార్కెట్కి అనుకూలమైన రకాలుగా చూసుకున్నట్లయితే వాటిల్లో మంచి హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి వీటిల్లో అర్కా సామ్రాట్ అనే రకము మనం ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు విడుదల చేయబడిన రకము ఇది మూడు రకాల తెగుళ్ళను తట్టుకునే రకం ఆకుముడత వైరస్ బ్యాక్టీరియల్ వీల్టు ఎర్లీ బ్లైటు ఈ మూడింటిని తట్టుకుంటుంది ఆ కాయ గుండ్రంగా ఉండి మంచి రంగు కలిగి ఉంటుంది కొద్దిపాటి పులుపుగా ఉండి లోకల్ మార్కెట్కి బాగా అనుకూలమైన రకం దీని యొక్క దిగుబడి సామర్థ్యము ఎనభై నుంచి ఎనభై ఐదు టన్నులు హెక్టార్కి కలిగి ఉంటుంది అదే అర్క రక్షక అయినట్లయితే ఇది ప్రాసెసింగ్కి అనుకూలమైన రకము ఈ రకం కూడా ఆకుముడత వైరస్ బ్యాక్టీరియల్ విల్టు ఎర్లీ బ్లైటు మూడు రకాల తెగుళ్ళని తట్టుకోగలుగుతుంది ఇది దీని యొక్క దిగుబడి సామర్థ్యం డెబ్బై నుంచి డెబ్బై ఐదు టన్నులు హెక్టార్కి అదేవిధంగా ఈ మధ్య కొత్తగా రిలీజ్ చేయబడిన రకం ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచే అర్కా అనే రకము ఇదికి ఆకుముడత వైరస్ బ్యాక్టీరియల్ విల్టు ఎర్లీ బ్లైట్తో పాటుగా లేటు బ్లైట్ని కూడా తట్టుకునే రకం ఈ నాలుగు రకాల తెగుళ్ళని తట్టుకుంటుంది కాబట్టి ఇది బాగా ఎక్కువగా సాగు చేయడానికి అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు దీని యొక్క దిగుబడి సామర్థ్యము డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్నులు హెక్టార్కి ఇవ్వటం జరుగుతుంది ఇవి మనకి ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్లో అనుకూల అందుబాటులో ఉన్నటువంటి రకాలు ఇవి కాకుండా మనకి నాటు రకాలు కొన్ని ఉన్నాయి సూటి రకాలు వీటిల్లో అర్కా వికాసు మారుతము పీకేఎం వన్ పు పుస ఎర్లీ డార్ఫు అర్కా మేఘాలి ఇవన్నీ కూడా పులుపు ఎక్కువగా ఉండే రకాలు కాకపోతే ఈ కాయ నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది ఇవి వర్షాధారంగా పెంచుకునే పంటకి అనుకూలమైన రకాలు అలాగే అర్కా సౌరభనే రకం కూడా ఉంది ఇది కూడా వర్షాధారంగా పెంచుకోవటానికి అనుకూలమైన రకము కాకపోతే ఇది ప్రాసెసింగ్ రకము కాయ కోలగా ఉండి ప్రాసెసింగ్కి మాత్రమే అనువైన రకము తర్వాత అసలు అసలు ఈ టమోటా సాగులో ఏ ఎటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి అనేది కానీ చూసినట్లయితే వీటిల్లో ముందుగా మనం పంటను ఎంచుకుని మంచి రకాన్ని ఎన్నుకోవాలి ఈ రకాల్లో ఇప్పుడు మనం చెప్పుకునేంటి రకాలే కాకుండా కొన్ని రకాలైన ప్రైవేటు హైబ్రిడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వాటిల్లో మంచి మనకి ఫ్రెష్ మార్కెట్కి అనుకూలమైన కాయలు అదేవిధంగా వైరస్ తెగులు తట్టుకునేటువంటి రకాలు ఎంచుకొని సాగు చేసుకోవచ్చు అయితే ఒకసారి విత్తనాన్ని ఎంచుకున్న తర్వాత రకాన్ని మంచి హైబ్రిడ్ రకాన్ని ఎంచుకున్న తర్వాత నారు పెంచుకోవడంతో మన టమోటా సాగు అనేది ప్రారంభమవుతుంది ఈ నారు పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ఇంతకుముందు గతంలోలాగా నేలలో పెంచుకునే పద్ధతిలో కాకుండా ప్రో ట్రేల్లో పెంచుకునే నారైతే మనకు అనేక రకాలైన లాభాలు ఉంటాయి ఈ ప్రోట్రేల్లో పెంచుకునే నారుని మనం శుద్ధి చేయబడిన కోకో పీట్లో పెంచుకుంటాం కాబట్టి నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు ఏవి కూడా రాకుండా ఉంటాయి అదేవిధంగా ఈ ప్రోట్రేల్లో పెంచే నారు అనేది మనం షేడ్ నెట్ల కింద కానివ్వండి లేదంటే ఈ స్క్రీన్ హౌసెస్లో కానివ్వండి పాలీహౌసెస్లో కానీ పెంచుకుంటాము అలా పెంచుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా రకాలైన పురుగులు బారి నుంచి మనం పంటని మన నారుని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది అదే రకంగా ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఉండదు కాబట్టి రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ళను కూడా మనం ఈ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వాటి బారి నుంచి మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలా మనం ప్రోట్రేల్లో నారు పెంచుకున్న నారుని ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల్లో నారు అనేది నాటుకోవటానికి సిద్ధం అవుతుంది ఇలా ఈ ప్రోట్రైల్లో పెంచుకునే నారులో మరో లాభం ఏంటంటే మొలక శాతం ఎక్కువగా ఉండి చాలా విత్తనం మనకి ఆదా అవుతుంది దాదాపుగా ముప్పై శాతం విత్తనం మనకి తక్కువగా పడుతుంది కాబట్టి ఈ ప్రోట్రైల్లో పెంచుకునే నారుని మనం ఆడుకుంటే మంచిది అదేవిధంగా ఈ ప్రోట్రైల్లో పెంచిన నారు మనం పీకి నాటుకునేటప్పుడు వేరు వ్యవస్థకి ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి గాయం అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇది మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు బాగా తొందరగా నిలదొక్కుని బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ మనం టమోటా పంటను ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేసుకునేటప్పుడు ఈ రకంగా ప్రోట్రైన్లో పెంచుకున్న ఆరోగ్యవంతమైన నారుని నాటుకుంటే మంచిది అదేవిధంగా ఇప్పుడు ఈ నారుతో పాటుగా ఈ మధ్యకాలంలో టమోటా వంగ ఇటువంటి పంటల్లో అంటు మొక్కలు అందుబాటులోకి వచ్చాయి ఈ అంటు మొక్కలు అంటే ఏంటంటే మనం మామిడి సపోటా ఇటువంటి వాటిల్లో అంటు కట్టిన విధంగా వేరు మూలం మీద మనకు కావలసిన రకమైన కావాల్సిన హైబ్రిడ్ని తీసుకొచ్చి అంటు కట్టడం జరుగుతుంది అలా అంటు కట్టడం వల్ల ఏమవుతుందంటే నేలలో వచ్చేటువంటి ఎండు తెగులు అదేవిధంగా నులిపురుగులు ఇటువంటి వారి నుంచే కాకుండా నేలలో ఉండేటువంటి చౌడుని అదేవిధంగా బెట్టని తట్టుకునే కొన్ని రకాలైన వేరు మూలాలు అందుబాటులో ఉన్నాయి అటువంటి వేరు మూలాల మీద మనం టమోటాని అంటు కట్టడం వలన ఈ టమోటా మొక్క అనేది అంటు మొక్క అనేది బాగా దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతుంది దీనికి మంచి నీటి వినియోగ సామర్థ్యం కూడా కలిగి ఉంటాయి అదేవిధంగా ఈ పంట పంట కాలం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే సాధారణంగా మనకి టమోటా పంటలో డిటర్మినేట్ రకాలైతే మూడు నెలల నుంచి మూడున్నర నెలల్లో కాపు ఇవ్వటం జరుగుతుంది అదే సెమీ డిటర్మినేట్ రకాలైనట్లయితే నాలుగున్నర నుంచి ఐదు నెలల వరకు కూడా కాపు ఇవ్వటం జరుగుతుంది ఈ రకాలు అంటుకట్టిన రకాలైనట్లయితే దాదాపుగా ఈ పంట కాలం అనేది ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు కంటిన్యూస్గా మనకి కాపు రావటం జరుగుతుంది అలాగే ఈ టమోటా సాగులో మరొక మేలు చేసే అంశం ఏంటంటే జీవ నియంత్రణ జీవ నియంత్రకాలు అంటే జీవన ఎరువులు కానివ్వండి జీవన జీవన నియంత్రకాలు బయో ఫెర్టిలైజర్స్ అదేవిధంగా బయో కంట్రోల్ ఏజెంట్స్ బయో ఫెర్టిలైజర్స్ అంటే దీంట్లో మనం సాధారణంగా నత్రజని బాసురం పొటాషియం అందిస్తాం టమోటా పంటలో వాటి యొక్క క్వాంటిటీని అంటే మోతాదును తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఈ అజోస్పైరలము ఎజటోబాక్టరు నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు అదేవిధంగా ఫాస్ఫరస్ అందించేటువంటి ఫాస్ఫరస్ ఆల్బులైజింగ్ బ్యాక్టీరియా పొటాషియం అందించేటువంటి పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వీటిని మనం రెండు కేజీల పౌడర్ ఫార్ములేషన్ని తొంభై కిలోల ఎరువు అదేవిధంగా పది కిలోల వ్యాపిండి ఈ పశువుల ఎరువు వీటితో మిక్స్ చేసుకున్న తర్వాత సాళ్ళల్లో కానీ మొదల్లో కానీ మొక్కలు మొదల్లో కానీ వేసుకున్నట్లయితే ఈ మనకు వాడాల్సినటువంటి రసాయనిక ఎరువులు మోతాదులు ఇరవై ఐదు శాతం వరకు తగ్గించుకోవచ్చు ఇవి ఏం చేస్తాయంటే నేలలో అందుబాటులో లేనటువంటి నత్రజని కానీ భాస్వరం పొటాష్ దీన్ని మొక్కకు అందుబాటు అందే తీసుకునే విధంగా తయారు చేసి మొక్కకు అందించడం జరుగుతుంది దానివల్ల మొ మన ఈ రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా మొక్క యొక్క ఈ వినియోగ ఎరువులు వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఈ టమోటా పంటలో మనకి ఎండు తెగులు అనేది బాగా ఎక్కువగా రా ఆశిస్తూ ఉంటుంది ఎండు తెగులు ఆశించడం అనేది ఫిజేరియము ఫైటాఫ్తర్ అనే సిలిండ్రాల వలన అదేవిధంగా బ్యాక్టీరియా వలన రావటం కూడా జరుగుతుంది వీటిని మనం నివారించుకోవాలనుకున్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకున్న జీవన ఎరువులను వేసుకున్న విధంగానే ట్రైకోడెర్మా విరిడీ కానీ ట్రైకోజర్మా హారిజానియం కానీ అదేవిధంగా సూడోమోనస్ఫ్లోరసెన్స్ వీటిని మనం పశువుల ఎరువుల్లో వీటిలో అభివృద్ధి చేసుకున్న తర్వాత మొక్కలు మొదలు వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు యొక్క ఉద్ధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నులుపురుగుల సమస్య ఉన్న ప్రాంతాల్లో అయినట్లయితే ఈ ట్రైకోడర్మా వీడికి తోడుగా పెసిలోమైసిస్ అనే జీవ సిలిండర్ నాశిన్ని మనం పశువుల ఎరువులతో పాటు అభివృద్ధి చేసుకున్న తర్వాత వేసుకోవటం వల్ల ఈ నిరుపురుగుల యొక్క ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం జీవన ఎరువులను వాడుకోవాలి తర్వాత ఈ టమోటా సాగులో ఇంకొక మేలైన యాజమాన్య పద్ధతి ఏమిటంటే బిందు సేద్యం చాలా వరకు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో చాలామంది రైతులు కూడా కూరగాయ పంటల్లో అలా డ్రిప్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు డ్రిప్ అంటే బిందు సేద్యం పద్ధతిని ఈ టమోటా పంటను కూడా మనం డ్రిప్ సౌకర్యంతో చేసుకున్న చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగా ఎటువంటి లాభాలు ఉన్నాయనేది కానీ చూసినట్లయితే దీంట్లో ఈ డ్రిప్పు వేసుకున్నప్పుడు మనకి మంచిగా నీటి ఆదా అవుతుంది ముందుగా నీటి ఆదా అంటే మనం మొక్కకి వేరు వ్యవస్థకి దగ్గరగా ఈ డ్రిప్పు పైపుల ద్వారా అందిస్తాము దానివల్ల నీటి ఆదా అవుతుంది కలుపు బెడద తగ్గుతుంది ఈ టమోటా పంటకి మనం ఇన్లైన్ డ్రిప్పర్స్ని వాడుకోవాలి ఇన్లైన్ డ్రిప్పర్సు నలభై నుంచి యాభై సెంటీమీటర్ల దూరంలో ఒక్కొక్క డ్రిప్పర్ ఉంటుంది లోపల పైపు లోపలే ఇది గంటకి రెండు లీటర్ల నుంచి నాలుగు లీటర్ల వినియోగ సామర్థ్యం కలిగి ఉన్న డ్రిప్పర్లు ఉంటాయి ఇదిలో ఏదో ఒక దాన్ని మనం వాడుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ డ్రిప్పు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం డ్రిప్పు ద్వారా నీటినే కాకుండా నీటిలో కరిగే ఎరువు ఎరువుల్ని మనం ఫెర్టిగేషన్ రూపంలో అందించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది ఇటువంటి లాభాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం డ్రిప్ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ డ్రిప్పు ఏర్పాటు చేసుకున్న తర్వాత నీటి యాజమాన్యం చేపట్టడం అనేది జాగ్రత్తగా చేపట్టాలి నీటి యాజమాన్యం అంటే మొక్కకి మొక్క యొక్క ఎదుగుదల దశలను బట్టి మోతాదు ఎప్పుడు ఎంత నీరు ఇవ్వాలి అదేవిధంగా కీలక దశలు అనేవి ఏముంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొక్కకి నాటిన తర్వాత వెంటనే నిలదొక్కునే వరకు నేలలో తేమ సరిపోయినంత ఉండే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత కాయ అభివృద్ధి దశ నుంచి అంటే పూత వచ్చిన తర్వాత పూత నుంచి కాయ తయారయ్యి కాయ ఎదుగు దశ ఎదుగుదల దశలో ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి అదే విధంగా పోత పూత దశలో పంటకు సరిపడా నీరు కానీ మనం అందించలేదు అనుకోండి పోత పిందె రాలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది బాగా కీలకమైన దశగా గుర్తించి మనం సకాలంలో సరిపోయినంత తేమ నేలలో ఉండే విధంగా చూసుకోవాలి నీటి తడువుల మధ్య ఎక్కువ వ్యవధిలో ఇవ్వటం కూడా మనం చూ చూసుకొని ఇవ్వాలి అంటే తేలికపాటి నేలల్లో అయితే తొందర తొందరగా ఇవ్వాల్సి ఉంటుంది అదే కొంచెం బరువైన నేలల్లో అయితే నీటి తడుల మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉన్నా కూడా నష్టం ఉండదు నీటి తరుల మధ్య వ్యత్యాసం ఎక్కువ అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఒకసారి బాగా ఎక్కువ ఇచ్చేయటం నీరుని తర్వాత ఎక్కువ రోజులు ఇవ్వకుండా బెట్ట పరిస్థితులు రావటం అంటే నేల బాగా ఆరిపోయే వరకు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ ఎక్కువగా నీరు ఇవ్వటం ఇటువంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పుడు కాయ పగుళ్ళు రావటం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కాయ ఎదుగుదల దశలో నీటి తడుల విషయంలో ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత ఈ నీటి తడులు ఇవ్వటం అనేది మనం డ్రిప్పు ద్వారా ఇచ్చేటప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే అంటే తొమ్మిది నుంచి పది గంటల లోపు అంటే మనకు కరెంటు ఉండే సమయాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఉదయం పూట ఇవ్వటం వలన మంచి లాభంగా ఉంటుంది అదేవిధంగా వాతావరణ పరిస్థితిని బట్టి నేల స్వభావాన్ని బట్టి మనం వదిలే ఎంతసేపు వదులుతున్నాం అనేది నిర్ణయించుకోవాలి అంటే తేలికపాటి నేలలో అయితే తొందర తొందరగా ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కువ మోతాదులో నీరు ఇవ్వాల్సి వస్తుంది మనం ఉదాహరణకు కానీ తీసుకున్నట్లయితే మన తేలికపాటి నేలల్లో సాగు చేసే టమోటా పంటలో ఈ అక్టోబర్లో నెలలో నాటిన పంటనైనట్లయితే అక్టోబర్ నెలలో రోజుకి పదిహేను నిమిషాలు అదే నవంబర్ నెలలో రోజుకి పద్దెనిమిది నిమిషాలు అదే డిసెంబర్ నెలకొచ్చేసరికి వచ్చేసరికి రోజుకి ఇరవై ఏడు నిమిషాలు జనవరి నెలకొచ్చేసరికి వచ్చేసరికి నలభై నిమిషాలు ఫిబ్రవరి నెలలో కూడా రోజుకి నలభై నిమిషాల పాటిని మనం డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది అదే నవంబర్లో నాటిన టమోటా పంటకైనట్లయితే అయినట్లయితే రోజు నవంబర్ నెలలో రోజుకి పదిహేను నిమిషాలు అదే డిసెంబర్ నెల అయినట్లయితే రోజుకి పద్దెనిమిది నిమిషాలు జనవరి నెలలో ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో నలభై తొమ్మిది మార్చి నెలలో నలభై తొమ్మిది నిమిషాల పాటు డ్రిప్ని డ్రిప్ ద్వారా నీటిని అందించాల్సి ఉంటుంది అదే డిసెంబర్ నెలలో నాటిన టమోటా పంటకైనట్లయితే అయినట్లయితే డిసెంబర్ నెలలో పదిహేను నిమిషాలు జనవరి నెలలో పద్దెనిమిది నిమిషాలు ఫిబ్రవరి నెలలో ముప్పై ఐదు మార్చి ఏప్రిల్ నెలలో యాభై మూడు నిమిషాలు చొప్పున నీటిని అందించాల్సి ఉంటుంది జనవరి నెలలో నాటిన టమాటా పంటకైనట్లయితే జనవరిలో పదిహేను ఫిబ్రవరిలో ఇరవై ఏడు మార్చి నెలలో నలభై మూడు ఏప్రిల్ మే నెలలో యాభై మూడు నిమిషాల పాటు నీటిని డ్రిప్ ద్వారా అందించాల్సి ఉంటుంది అంటే ఎండలు పెరిగే కొద్దీ మొక్క యొక్క దశ దశను బట్టి మొక్క పెద్దదయ్యే కొద్దీ నీటిని ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను